మంత్రి జోగురామ్ అన్న అరాచకాలు రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి. పోలీసులు మీడియా పట్ల వ్యవహరిస్తున్న కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా అమ్మా న్యూస్ ప్రసారాలని అడ్డుకోవడం కోసం లేదా అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడం పోలీసుల నుంచి ఇవన్నీ చూస్తా ఉంటే జోగురామన్న వెనుక ఉంది నడిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులను అడ్డుకోవడం కోసం, జనం గొంతును నొక్కడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది. పత్రికా స్వేచ్ఛ పైన, ప్రజాస్వామ్యం పైన తమ కబంధ హస్తాల్ని ఉంచుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నది. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి తప్ప కేవలం అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడడం, అధికార పార్టీకి వత్తాసుగా నోటీసులు జారీ చేయడం అనేది సరికాదు. ఉపసంహరించుకోవాలి. ఇదే కనుక కంటిన్యూ అయితే తెలంగాణ జర్నలిస్ట్ వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అసలు మీడియా స్వేచ్ఛను హరించడం అనేది కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది. అధికారులు కేవలం టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు లేదంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన విధంగానో పోలీసులు కానీ అధికారులు నడుచుకుంటూ ఉన్నారు. ఏదైనా నిజాలు ప్రసారం చేస్తే ఛానళ్ల పైన ఒత్తిడి ఇవ్వడం, ఆ ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్లు ఆపడం, ఆ ఛానళ్లను కేబుల్ ప్రసారంలో ఆపడం, ఆ రిపోర్టర్లను బెదిరించడం అనేది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్వసాధారణం అయిపోయింది. అతి కొద్ది రోజుల్లోనే ఈ అరాచకాలు కూడా తెరబడుతుంది. ఇట్లాంటి అరాచకాలు ఇప్పటికైనా వీళ్ళు మానుకోకపోతే ఇప్పటికే జనంలో వీళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కూడా జనం అనుకుంటున్నారు. అనేక వార్తలు ప్రసారాలు కూడా అనేక ఛానల్లో ఆపడానికి వీళ్ళు చూస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఎప్పుడైనా నిబద్ధతతోటి పనిచేసే ఛానళ్లు నిజంతోటే ప్రజల్లోకి వెళ్ళి నిజంతోటే కేసీఆర్ ను ఎట్లయితే దహనం, అగ్నితోటి దహనం ఎట్లా చేస్తారో నిజంతోటే కేసీఆర్ ను కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ జర్నలిస్ట్ యూనియన్ నుంచి జర్నలిస్టులు కూడా అందరూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అమ్మా న్యూస్కు మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఈ నోటీసులను ఉపసంహరించకపోతే ఇంకా కేసీఆర్ చేస్తున్నటువంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న, టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాలను, అవినీతిని బయటపెట్టి అమ్మా న్యూస్ ద్వారానే కాదు సోషల్ మీడియా ద్వారా అన్నింటి ద్వారా కూడా బయటపెట్టి వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజల్లో వీళ్ళని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.